నిజంగా మీకు ఇప్పుడు నాగేంద్ర మనోహర్ రాక ఏదైనా టెన్షన్ వస్తుందా? వాళ్ళు గెలుస్తానని ఖచ్చితంగా చెప్తున్నా, 2 నెలలు అవ్వండి, గెలుపు మాదే, 2 నెలలు ఉపయోగపట్టండి. సిపిఐ సిపిఎం కూడా చెప్పింది మేము గెలుస్తామని. ట్వంటీ 4 అవర్స్ ఏటీఎం ఎనీ టైమ్ ఎమ్మెల్యే నేను. నూట 75 సీట్లకి పోటీ చేసే పార్టీ మాదే. అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు, మనకు 1 ఎమ్మెల్యే గాని 1 ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. 161 సీట్ల మెజారిటీతో టీడీపీ రేపటి రోజున అధికారంలోకి రాబోతుంది. అసలు టీడీపీ పోటీ చేసే సీట్లు ఎన్ని? అట్రప్లేకపోయాడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గెలిచి. అమెరికాలో అయితే షూట్ చేస్తారంట, ఓటు అయిపోతే షూట్ చేసేస్తారు. ఇంకా ప్రజల మీద బెదిరింపులు కూడా వచ్చేసారంట. మరి ఆయన వస్తుంటే లేచి నుంచోవాలంట, లేచి నుంచోని దండం పెట్టకపోతే అమెరికాలో షూట్ చేసేస్తారంట. మూడు కండవాల మెల్ల వేసుకొని తిరిగితే, కత్తులు చేతిలో పట్టు తిరిగితే, తుపాకీలు చేతిలో పట్టు తిరిగితే భయపడే రకం వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇక్కడ ప్రజలు బాగా ఎడ్యుకేషన్ ఉంటారు, అందుకే ఇక్కడ ప్రజలు ప్రతి ఇంట్లో ఒకడు అమెరికాలో ఉండేది, ప్రతి ఇంట్లో ఒక ఎన్ఆర్ఐ ఉండేది. ఇక్కడ ఫస్ట్ టైం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి నేను నివాస స్థలం ఇస్తా అన్నాను. ఆయన మాటని ఆయన పిలుపుని అందుకొని ఒక్కొక్క వార్డుకి 400 నుంచి 800 పట్టాలు ఇచ్చా, ఒక్కొక్క ఊరికి 500 నుంచి 1000 పట్టాలు ఇచ్చా. అయోబట్టే 27,000 మందికి నివాస స్థలాలు సుమారు 580 ఎకరం కొని ఆ సొంత డబ్బుతో భోజనం పెట్టి అందరికి నా చేతులతో ప్రతి అక్కకి ఇచ్చాడు. అని నేనేం అడుగుతున్నానంటే, నాగల్ల మనోహర్ గారు 10 సంవత్సరాల్లో ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చారో ఆయన చెప్పమను. నేను నా ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 27,000 మందిని క్యూలో నుంచోబెట్టి పట్టా కూడా ఆ చేతిలో పట్టుకొని ఇదిగో నా పట్టా అని చెప్పి క్యూలో నుంచోబెడతా. 27,000 మందిని నుంచోబెట్టకపోతే నేను ఎమ్మెల్యే పోటీ కూడా చేయను. నీ ఇష్టం ఏ వార్డుకైనా. అసలు టెన్షన్ డిస్టర్బైన్లో నాకు ఆ వార్డు తెలీదు. సార్ ఇప్పుడు చూసుకుంటే నాగేంద్ర మనోహర్ నాయుడు గారు భార్య ఎక్కువగా గ్రౌండ్ లో ఎక్కువ కనిపిస్తున్నారు. నిన్న కూడా ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది అనమాట, మీకు గ్యాస్ కానీ ఏదన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్ కూడా నెక్స్ట్ మేము ఇస్తామని చెప్పి. అంటే నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ ఉండదు అంటారా? ఒక వాలంటీర్ వ్యవస్థ కాదు, ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థనే వచ్చదు. పవర్ కావాలి అనే ఆశ లేకపోతే ఎందుకు మీ బలం మీద మీరు పోటీ చేయరు?
ప్రజల వ్యతిరేకత వచ్చింది, ఈసారి జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారనే నినాదం కూడా ఎక్కువ వినిపిస్తుంది. ప్రజలు మీ పరిపాలన తరంలో బాగుందన్నారా, మీ నాన్నగారి పరిపాలన బాగుందని చెప్పేవాళ్ళ? డెఫినెట్ గా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే నాదండి మనోహర్ నాయుడు ఖచ్చితంగా ఈసారి గెలవడం ఖాయం. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినా పెత్తందారులు ఎవరు ఎవరి చేతులు నడుస్తుందో అందరికీ తెలిసిందే. మరి జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఈసారి ఖచ్చితంగా తెనాలి నాదండ్ల మనోహర్ నాయుడు గెలవడం ఖాయం అని కూడా అంటారు అధిక మెజారిటీతో అన్నట. అటానే ఉంటుంది. కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అలాగే అన్నా ఒత్తిని శివకుమార్ అనే నేను అలాగే కిలారి రోషి గారు